హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే బిజినెస్లో మీరు నెలకి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అంటే గ్యాస్ ఏజెన్సీ బిజినెస్ అన్నమాట. ఈ గ్యాస్ ఏజెన్సీని ఎలా తీసుకోవాలి, అలాగే ఎంత లాభం ఉంటుంది, గ్యాస్ ఏజెన్సీకు మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటారు. అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్కు మీరు మొదటిసారి విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అనేది చేయండి. 2020 జనాభా లెక్కల ప్రకారం 138 కోట్ల పాపులేషన్ అనేది ఉంది. ఇందులో 80% ఆఫ్ పీపుల్ ఎల్పిజి గ్యాస్ నే యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ గ్యాస్ బిజినెస్ కు ఎంత డిమాండ్ అనేది ఉంది ఒక్కసారి గమనించండి. ముఖ్యంగా మనం వాడే గ్యాస్ ఏజెన్సీలు ఏవి అంటే హెచ్పి, ఇండేన్, భారత్, శక్తి, సూపర్ గ్యాస్ మొదలైనవి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి గ్యాస్ ఏజెన్సీ గురించి నేను చెప్పాను. అనేక సంవత్సరాలుగా ఎక్కువగా డిమాండ్ ఉన్న బిజినెస్ ఏది అంటే అది గ్యాస్ ఏజెన్సీ బిజినెస్ అని చెప్పవచ్చు. అలాగే మంచి ఆదాయం ఉన్న బిజినెస్ కూడా గ్యాస్ ఏజెన్సీనే. రోజు రోజుకి క్రొత్త కనెక్షన్ పెరుగుతున్న వ్యాపారం ఏదన్నా ఉందంటే అది కేవలం ఒక్క గ్యాస్ ఏజెన్సీ బిజినెస్సే అని చెప్పవచ్చు. గ్యాస్ ఏజెన్సీ తీసుకోవాలంటే ముఖ్యంగా ఉండాల్సిన అర్హతలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, 10th క్లాస్ అన్నా పాస్ అయి ఉండాలి, ఏజ్ 21 to 60 మధ్యలో ఉండాలి, అలాగే ఎటువంటి పోలీస్ కేసులు అనేది ఉండకూడదు, లొకేషన్ కూడా మంచి లొకేషన్ అయి ఉండాలి. లొకేషన్ని బట్టి గ్యాస్ ఏజెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం గ్యాస్ ఏజెన్సీ కోసం అప్లై చేశాక ఈ లొకేషన్ని ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. మీరు గ్యాస్ ఏజెన్సీని తీసుకోవడానికి ముందు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. అప్లికేషన్ ఫీ ఎంత పే చేయాలి అనేది ఒక్కసారి చూద్దాము. సిటీలో ఉన్న వాళ్ళైతే జనరల్ కేటగిరీ వాళ్ళు 10,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళు 5,000 అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ గనక అయితే 3,000 రూపీస్ అనేది పే చేయాలి. ఇది సిటీలో అయితే. అలా కాకుండా విలేజ్లో గ్యాస్ ఏజెన్సీ అప్లై చేసుకోవాలి అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 8,000 రూపీస్ అనేది పే చేయాలి, ఓబీసీ వాళ్ళు 4,000 రూపీస్, ఎస్టీ ఎస్టీ గనక అయితే 2,500 రూపీస్ అనేది పే చేయాలి. ఇలా పే చేసేటటువంటి అప్లికేషన్ ఫీ అనేది నాన్ రీఫండబుల్ అన్నమాట. ఒకవేళ అప్రూవల్ అయినా డిసప్రూవల్ అయినా ఈ అమౌంట్ అనేది మనకి తిరిగి రాదన్నమాట. ఒకసారి అప్లికేషన్ సెలెక్ట్ అయితే అంటే అప్రూవల్ అయ్యాక అంటే మనం అకౌంట్స్ అనేది సబ్మిట్ చేశాక 10% సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాలి. సిటీలో గ్యాస్ ఏజెన్సీ కోసం అయితే 5 లాక్స్ రూపీస్ వరకు పే చేయాలి. అలాగే విలేజ్లో అయితే 4 లాక్ రూపీస్ వరకు పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు గ్యాస్ ఏజెన్సీని హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారు. ఇక ఏజెన్సీ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అంటే గ్యాస్ ఏజెన్సీ కోసం 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు. ఈ గ్యాస్ ఏజెన్సీ కోసం స్టేట్ వైడ్ నోటిఫికేషన్ అనేది న్యూస్ పేపర్లో రిలీజ్ అనేది చేస్తారు. ఇక రెండో విధానానికి వస్తే ఎల్పిజి విటరక్ చయాన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇక గ్యాస్ ఏజెన్సీ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 15 లాక్స్ నుంచి 20 లాక్స్ వరకు పడుతుంది. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇక గ్యాస్ ఏజెన్సీ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. డిస్ట్రిబ్యూటర్కు ఒక సిలిండర్ పైన 44 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. మంత్లీ 7,000 to 8,000 సిలిండర్స్ అనేది సేల్ చేయగలిగితే మనకి 3 లాక్స్ నుంచి 4 లాక్స్ రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో గ్యాస్ ఏజెన్సీ బిజినెస్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా, అలాగే ఏదన్నా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ బిజినెస్ కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అనేది చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.